విజయవాడ అనగానే చాలాసార్లు చెప్పాను. వంగవీటి రంగా గారి ఆయన పేరు ప్రస్తావించకుండా అన్ని సామాజిక వర్గాల అభిమాన నాయకులు, వారి అబ్బాయి, నా సోదరుడు వంగవీటి రాధా ఏమో ఈ మధ్యన పాలిటిక్స్ మీద కన్నెర చేశాడు, ఈ మధ్యన అలిగాడు ఈ మధ్యన పాలిటిక్స్ మీద, రాజకీయాల మీద అలిగిన వ్యక్తిని ఫస్ట్ టైం నేను ఈయన చూస్తా ఉన్నా. ఎన్నిసార్లు గడ్డం పట్టుకుని రానాన్న రామ్మ అంటే ఎండే మాట, నా పార్టీలో కొద్ది కనీసం ఉండు. విజయవాడ ప్రజలకి అవసరం, నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి, అది చాలా చాలా అవసరం. అండగా నిలబడ్డ వ్యక్తి, సరే ఏది ఏ పరిస్థితులు అయితే ఫైనల్ గా మొత్తం జూలు తులుపుకొని బయటకు వచ్చాడు. ఈ రోజున దాక్కుని ఉన్నాడు కింద వ్యాన్లో, వారాయి కింద, లాభం లేదు, నువ్వు బయటికి రావాల్సిందే, నువ్వు విజయవాడ ప్రజలకి నీ నీ ముఖ వర్చస్సు చూపించాల్సిందే అంటే బయటికి పట్టుకుని లాక్కొచ్చాను. వారికి సోదరుడు వంగవీటి రాధా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వ్యక్తులు చాలా అవసరం మనకి, బలమైన నాయకుల సమూహం అవసరం విజయవాడ వెస్ట్కి. విజయవాడ నేను పార్టీ పోటీ చేస్తున్నాను, మనం కూటమి ఉందనగానే జలీల్ ఖాన్ గారు వచ్చారు ఫస్ట్ మన ఎమ్మెల్యే. అంటే జలీల్ ఖాన్ గారికి నేను తెలియకపోవచ్చు కానీ చిన్నప్పుడు నాకు జలీల్ ఖాన్ గారు తెలుసు. చిన్నప్పటి నుంచి ఇక్కడే మాచవరంలో మా పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు దర్శకుడుగా ఉన్నాడు మెహర్ రమేష్. మేమందరం ఇక్కడ మాచవరంలో నేను వచ్చేవాడిని, ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చేవాడిని, వేసవి సెలవులకి వచ్చినప్పుడు చాలా నాకు అద్భుతంగా ఉండేది. అలాంటి కొండల్లో మాచవరం కూడా అలాంటి కొండను కూడా అక్కడికి వెళ్ళేవాడిని. అలాంటి సమయంలో మా పెద్దమ్మ అల్లుడు ముఖ్యంగా మాకు జలీల్ ఖాన్ గారి దగ్గర పనిచేసేవారు. ఆయనకి వ్యాపారంలో కొంత భాగస్వామ్యం పనిచేసేవారు ఆయనతోటి. అలా నాకు జలీల్ ఖాన్ గురించి ఎప్పుడు వినేవాడిని. సో అలాంటి జలీల్ ఖాన్ గారు వచ్చి మీరు అవకాశం ఇస్తే నేను బెస్ట్ నుంచి పోటీ చేస్తానంటే నాకు నిజంగా తెలియదు. కూటమి అన్ని కూర్చొని పెద్దలందరూ కూర్చొని మాట్లాడాలి. అలాంటిది జలీల్ ఖాన్ గారికి మనసు ఇప్పి నేను జనసేనలోకి వస్తానంటే మనస్ఫూర్తిగా రోజున ఒకటే చెప్పాను, జనసేనగా మీరు టీడీపీలో ఉన్నా జనసేనలో ఉన్నా మనందరం అన్ని పార్టీలు ఐక్యతతో పనిచేస్తున్నాం. నిజంగా భవిష్యత్తు మీ భవిష్యత్తుని మేము అండగా చూసుకుంటాం, మీకు అండగా ఉంటామని ఆ రోజు మనసిప్పి ఈరోజు మద్దతు తెలుపుతున్నందుకు ముఖ్యంగా మొట్టమొదటిగా జలీల్ ఖాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు పోయినసారి తెలుసు విజయవాడ వెస్ట్కి వచ్చినప్పుడు ఎంత బలమైన నాకు స్పందన వచ్చిందో. ఈసారి కూటమి తీసుకున్నప్పుడు ఇది జనసేన స్థానం అని మనం కన్ఫర్మ్ అయ్యి మనకి గాజు గ్లాస్ గుర్తు జనసేనకి మనకి మన నియోజకవర్గం అయినప్పటికీ మన పోటీ మనకి పొత్తులు మనకి రావాల్సిన నియోజకవర్గం అయినప్పటికీ నన్ను భారతీయ జనతా అధినాయకత్వం ఒకటి అడిగింది, నేను ఎందుకు ఈ సీటు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన మద్దతుదారులకి నేను వివరణ ఇవ్వాలి. నన్ను ఆధినాయకత్వం ఒకటి అడిగాను ఇన్ని సంవత్సరాల నుంచి. 2014లో ఆ రోజున జనసేన టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఎలా కలిసి వెళ్ళినాయో అరాచక పాలన అయిపోయింది. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లే రథాలు వెండి సింహాలు పోతే కాల్మలీలో కూర్చొని అరెస్ట్ అయిన వ్యక్తుల్ని దుర్గాదేవి గుడికి చైర్మన్ గా పెట్టారు. ఏదైనా మాట్లాడితే బెదిరిస్తారు, ఉన్న ఎమ్మెల్యే బెదిరిస్తాడు. ఈ కంటికి దెబ్బ తగిలితే ఈ కంటికి ప్లాస్టర్ చేసుకునే వ్యక్తులు మనకి వాళ్ళ నాటకాలకి ఒకటా రెండా. వాళ్ళ నాయకుడి దెబ్బ తగిలితే ఆ రాయి అంటే విచిత్రంగా ఇటు పడితే ఈయనకెళ్ళి అది ఇటు తిరిగి అటు తిరిగి 360 డిగ్రీ తిరిగి ఇటు తగిలిందంట. దానికి పాప ఆయన చాలా బాధపడుతున్నారు, ఇలా ఇలా కన్ను కొడితే ఇలా చలవెళ్ళు పెడితే. నేను సినిమాలో కూడా అంత నటన వల్ల కాదు, నేను అంత పెర్ఫార్మెన్స్ నేను చేయలేదు, కానీ ఆస్కర్ లెవెల్ పెర్ఫార్మెన్స్ నేను నిజంగా అభివృద్ధి చేసి ఇందాక మనం కూర్చోబెట్టి మనం రోడ్ షో చేస్తూ ఉంటే ఒకటే అనిపించింది, ఎంత దుర్గంధం ఉంది మన డ్రైనేజ్ వ్యవస్థలో, అంత దుర్గంధం ఉంది. రోజు నేను ఒక్కసారి రావడానికి అంత దుర్గంధాన్ని అనుభవిస్తూ ఉంటే రోడ్డు సైడ్ షాపులుండి తినుబండారాల కేంద్రాలుండి ఎలా దుర్గంధంలో మనకి మన విజయవాడ ముఖ్యంగా మనకి నియోజకవర్గాలు ఇబ్బందిగా ఉంటాయని నాకు బాధిస్తుంది. నేను మీకు మాటిస్తున్నాను, కూటమి ప్రభుత్వం రాగానే మన డ్రైనేజ్ ఫెసిలిటీని అన్నింటినీ బాగు చేసే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.